نكاح مبارك مبارك زواج مبارك مبارك النكاح من سنتي అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఇప్పుడు మనం చర్చించుకుంటున్నటువంటి అంశము నికాహ్ వివాహం. ఇందులోని షరతులు ఏమిటి ఇత్యాది విషయాలు తెలుసుకుంటున్నాం. ఇస్లాంలో వివరించబడినటువంటి నికాహ్ విధానాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, మరి అందులో అనుమతించబడినటువంటి విధానం ఏది, ఈ విషయాలు తెలుసుకుందాం. సహీ అల్ బుఖారీ సంపుటము 5 హదీస్ నంబర్ 5127 హదీసు ప్రకారం హజరతే ఆయిషా రజి అల్లాహు తాలా అన్హా వారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయులు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో 4 రకాల నికాహ్ విధానాలు పరిగణలో ఉండేవని తెలియజేయడం జరిగింది. మరి అందులో 2 సంపూర్ణంగా నిషేధించబడినవి, ఒకటి పూర్తిగా సాంప్రదాయబద్ధమైనది, మరొకటి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మాత్రమే అనుమతించబడినది. ఇక ఆ 4 రకాల నికాహ్ పద్ధతులు ఏమిటి? అజ్ఞాన అరబ్బుల కాలంలో ఇలాంటి పద్ధతులే ఆచరణలో ఉండేవి. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త పదవిని అలంకరించిన తర్వాత ఇందులో 2 మాత్రమే అనుమతి ఇచ్చి మిగతా 2 సంపూర్ణంగా నిషేధించారు. అందులో మొదటిది నికాహ్ మస్నూన్, 2 నికాహ్ షిగార్, 3 నికాహ్ ముతా, 4 నికాహ్ హలాలా. మరి ఇందులో నికాహ్ ముతా, నికాహ్ షిగార్ ఈ 2 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించారు. ఏమిటవి వరుసగా కనుక మనం పరిశీలిస్తే, సహీ బుఖారీ గ్రంథము సంపుటము 5 హదీస్ నంబర్ 5127 ప్రకారం విశ్వాసుల మాతృమూర్తి హజరతే ఆయిషా రజి అల్లాహు తాలా అన్హా వారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. అజ్ఞాన అరబ్బులలో 3 రకాల నికాహ్ విధానాలు అనుమతిలో ఉండేవి. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందులో నికాహ్ మస్నూన్ని అనుమతిచ్చారు, మిగతా వాటిని రద్దు చేశారు అని హజరత్ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా వారి ఉల్లేఖనం. మరి ఇందులో ఏ విధానం అనుమతించబడింది అంటే, ఈరోజు ఏదైతే నికాహ్ విధానం అంటే తండ్రి సంరక్షణలో ఉండేటటువంటి కూతురుని ఒకరికి ఇచ్చి వివాహం చేసేటటువంటి విధానం ఏదైతే సున్నత్ నికాహ్ విధానంగా పరిగణలోకి ఉందో, ఇదే విధానం అరబ్బులలో కూడా ఉండేది. ఆ ఒక్క విధానం ద్వారానే ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొదటి భార్య హజరతే ఖతీజా రజియల్లాహు తాలా అన్హా వారిని వివాహమాడారు. మరి అదే విధానంలో హజరతే సౌదా బిన్ తెజమా, హజరతే ఆయిషా బిన్ అబూబకర్ రజియల్లాహు తాలా అన్హుమా వారిని కూడా వివాహమాడారు. మరి ఆ విధానం ఏమిటి? నికాహ్ మస్నూన్ అంటే తండ్రి తన కూతుర్ని లేదా సంరక్షకుడు తన వద్ద ఉన్నటువంటి స్త్రీని ఒకరికి ఇచ్చి వివాహం ఆడేటటువంటి విధానం ఏదైతే ఉందో దానిని నికాహ్ మస్నూన్గా పరిగణించడం జరిగింది. మరి నికాహ్ షిగార్ అంటే ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, నికాహ్ షిగార్ నిషేధించబడింది అని. హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం సహీ ముస్లిం గ్రంథము సంపుటము 4 హదీస్ నంబర్ 3465 ప్రకారం ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నికాహ్ షిగార్ను నిషేధించారు. ఏమిటండి నికాహ్ షిగార్ అంటే? ఒక వ్యక్తి తన కూతుర్ని వేరొకరికి ఇచ్చి వివాహం చేస్తున్నాడు, అయితే షరతు ఏమిటి? ఏ వ్యక్తితో అయితే తన కూతుర్ని ఇచ్చి వివాహం చేసుకుంటున్నాడో ఆ వ్యక్తి యొక్క కూతుర్ని మొదటి వ్యక్తి వివాహం చేసుకునేటటువంటి షరతుని విధించి వివాహం చేసుకుంటే దీనిని నికాహ్ షిగార్ అంటారు. అది తన కూతురుతో అన్నా కానివ్వండి, లేదా తన చెల్లెల్ని లేదా అక్కల్ని వేరొకరికి ఇచ్చి వివాహం చేసేటప్పుడు ఒక షరతును కనుక విధిస్తే అలాంటి నికాహ్ షిగార్గా పరిగణించబడుతుంది. ఇది ఇస్లాంలో నిషేధం. వివరాల కొరకు మీరు మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. ఈ విధానాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించారు. ఇక నికాహ్ ముతాని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించారు. సహీ ముస్లిం గ్రంథము సంపుటము 4 హదీస్ నంబర్ 3422 మరియు 3423 ఈ 2 హదీసులలో నికాహ్ ముతాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించారు. హజరత్ రాబియా రజియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్రే అస్వద్ మరియు కాబా గృహం యొక్క ద్వారానికి మధ్యలో నుంచుని ఈ విధంగా తెలియజేశారు, ఓ విశ్వాసులారా,
ఇంతకు మునుపు నేను మీకు నికాహ్ ముతా యొక్క అనుమతి ఇచ్చి ఉన్నాను. అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇక మీద నుంచి ప్రళయం వరకు కూడా ఆ నికాహ్ ముతాను మీపై నిషేధించాడు అని తెలియజేశారు. ఏమిటా నికాహ్ ముతా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రాథమికమైనటువంటి కాలంలో అనేక మంది యుద్ధాల కోసమని దూర ప్రాంతాలు ప్రయాణించి వెళ్ళేవారు. మరి అక్కడ ఒక నెల నుంచి ఒక సంవత్సరం వరకు కూడా ఉండాల్సి వచ్చేది. అలాంటప్పుడు వారు చెడు మార్గానికి లోనవ్వకుండా అక్కడ ఉన్నటువంటి స్త్రీలను వివాహం ఆడేటటువంటి పద్ధతిని టెంపరీ మ్యారేజ్గా నికాహ్ ముతాగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుమతించి ఉన్నారు. మరి ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాను జయించారో అప్పుడు ఆ సందర్భంలో హజరే అస్వద్ మరియు మక్కా యొక్క ముఖద్వారానికి మధ్యలో నుంచుని ఆ విధానాన్ని రద్దు చేశారు.